ముఖం అందంగా ఆకర్షణీయంగా ఆనందంగా ఉండాలని ప్రతి అతివా కోరుకుంటుంది. పూర్తిగా వెన్నెలతో నిండినటువంటి పూర్ణచంద్రుణ్ణి తోటి పోలుస్తారు అందమైన ఆడపిల్ల ముఖాన్ని. అలాంటి ముఖం రావాలి అంటే మీ మనస్సుని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. అతి కారమైన పదార్థాలు తినటం, ఊరగాయలు ఎక్కువ తినటం, మిరపకాయ బజ్జీ లాంటివి ఎప్పుడు పెడితే అప్పుడు తినటం మీ ముఖకాంతిని పాడి చేసే పరమశత్రువులు. అలాగే షుగర్ వ్యాధి, అజీర్ణ వ్యాధి, కీళ్ల నొప్పులు, రక్తంలో దోషాలతో ఉండేటువంటి వ్యాధులు, టీబీ ఇలాంటి వాళ్ళకి ముఖం ఆకర్షణీయంగా ఉండదు, సరికదా ముఖ సౌందర్యం పాడైపోతూ ఉంటుంది. వీటన్నిటికీ మించి నిజంగా మీరు ఏ క్రీములు ఏవి అక్కర్లేని మంచి మందు కావాలనుకుంటున్నారా, ఒక కొత్త కుండ తీసుకోండి. ఆ కొత్త కుండలో కడకుండా లోపల దట్టంగా ఆవు నెయ్యి పూయండి. అది ఎలా పూయాలంటే మీ చేత్తో మీరే ఆ నెయ్యి లోపల ఒక గోడలా ఏర్పడాలి. అందులో దుమ్ము ధూళి కానీ లేనటువంటి పసుపు పొడిని అందులో వేయండి. ఒక పావు కిలో వేసి పైన గుడ్డ వేసి సీలు చేసి బాసి కట్టేయండి. అది ఎండ చూడని ప్రదేశంలో నీడలో ఎక్కడో ఒక మూల 40 రోజులు ఉంచండి. ఈ కొత్త కుండ, ఈ నెయ్యి, పసుపు రసాయనికంగా మార్పు చెంది సూర్యుడు కిరణాల్లాగా, చంద్రుడి వెన్నెలలాగా ఒక చక్కటి మందు తయారవుతుంది. అందుకోసమనే వాటిని చంద్రకిరణాలు అంటాం మనం. దాన్ని రోజు ఒక పావు చెంచా మందులాగా తీసుకుని వేడి ఆవు పాలు పట్టిక బెల్లంతో వేసుకుని పొద్దున్న సాయంత్రం తీసుకుంటే 21 రోజులు తరువాత శాశ్వతమైన అందమైన ముఖవచ్చుతోటి ఆ ఆడపిల్ల అందంతో అలరారుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. దానికోసమనే దీన్ని చంద్రకిరణాలు లేదా సుధా స్రవంతి అంటారు.